అయితే ఒంటరిగా వెళ్ళాలి. వీటి ఇది ఇది ఒక ప్రాసెస్. అలా కాకుండా నాకు లక్షలాది మంది జనం వచ్చేస్తారని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. మీకు రావాల్సింది రాష్ట్రక్షేమమా లేదంటే మన ఈగోనా మనం అర్థం చేసుకోవాలి. నా ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ పీపుల్, తెలుగు పీపుల్. అంతేగాని నేను కూర్చోబెట్టి నా ఇండివిజువల్ ఈగోకి నేను వెళ్ళను. అలాగే కూర్చోబెట్టి నేను రాజకీయాల్లో చాలా ఒద్దిగ్గా ఉన్నా అంటే చాలా గౌరవంగా ఉండాలనుకుంటాను. అందుకనే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇండస్ట్రియల్స్ మీద చనిపోతే నాకు పరిచయం కూడా లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను నా సానుభూతిని తెలియజేయడం వారి కుటుంబ సభ్యులకి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలులో మన వాళ్ళకి ఏదో కేసు ఇదైతే నాకు ఆయన కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఆయన చెప్పాను, మీరు కూర్చోబెట్టి మా వాళ్ళ మీద మన రాయపడి అరుణ్ మీద కేసు పెడతానంటే వెంటనే తీసేయమని చెప్పాను. మీ వాళ్ళు దోషం, మీకు బూతులు తిట్టారు తీసేయమంటే అతను సౌహృదం తీసేశాడు. వాళ్ళు వైసీపీ, మరి ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు. వ్యక్తులతోటి మనం గౌరవంగా ఉంటే ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యక్తులు వైసీపీలో కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ నాయకుడు లేడు, అది ఇబ్బంది. సో అలాగే ఈ రోజున చాలా కీలకంగా నేను ఢిల్లీ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాం కాబట్టి అమిత్ షా గారికి నడ్డా గారికి కూడా తెలియజేయాలి, అది గౌరవప్రదంగా తెలియజేయాలి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు రాజమండ్రిలో అలాంటి డిక్లరేషన్ నేను ఇవ్వాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది, G20 జరుగుతున్న సమయంలో ఈ విధంగా నన్ను ఆప్ చేసి అసలు ఏ డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో అవ్వకుండా ఒక వ్యక్తిని జైల్లో పెట్టి వైసీపీ మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళే చెప్తాను. అంటే అది ఫాల్స్ కేసుని తెలుస్తూ ఉంది. సో ఈ ప్రాసెస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంక ఎక్కడో చోట ఇంకా జగన్ అనే వ్యక్తికి ఇంక చరమాంకం పలకాలి. ఆంధ్రప్రదేశ్ని జగన్ చర నుంచి ఇంకా విముక్తి చేయాలని ఒక చాలా బలమైన నిర్ణయంతో ముందు నుంచి చెప్తున్న దాన్ని బట్టి చాలా ప్రత్యేక సమయం పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ నా వెనకాలే ఉన్న మన నాయకులందరూ కూడా వెంటనే నాకు మీరు హర్షద్వాన చప్పట్లతోటి మీరు అంగీకారం తెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది. అంటే మీరు ఎంత ఆనందం కలిగించారంటే ప్రజలకి ఎంత ఆనందం కలిగించారంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళు, వాళ్ళు ఎవరు జనసేన సపోర్టర్స్ కాదు, టీడీపీ సపోర్టర్స్ కాదు, తటస్థంగా ఉండే పాపులేషన్ ఈ రోజున రాజకీయాలు బాగుండాలని కోరుకునే ఒక ఎన్నికల సరళిని ప్రభావితం చేయగలిగే చాలా బలమైన ఒక 15-18% ఆఫ్ ఓట్ బ్యాంకు చాలా చాలా ఆనందించారు ఆ నిర్ణయం వల్ల. అంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఒక నింపాది కలిగింది. చాలామంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు, నేను ఫ్లైట్లు వెళ్తున్నా రోడ్ల మీద వెళ్తున్నా కూర్చోబెట్టి వరుసగా మెసేజ్లు, మేము టీడీపీ అభిమానులం కాదు, మేము స్టేట్ బాగుండాలని కోరుకునే వాళ్ళం, ఆడవాళ్ళు 65 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దలు అమ్మాయిలు యువత వాళ్ళు కూర్చోబెట్టి ఇంత అంటే మీరు స్వార్థానికి వెళ్లకుండా జనసేన మీరు రాష్ట్ర భవిష్యత్తును పెట్టుకొని మీరు ఇది అనౌన్స్ చేసినందుకు చాలా చాలా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పేసి మనం ప్రజల హృదయాలను గెలుచుకున్నాం, అది మర్చిపోదు. సో అలాగే మన కళ్ళ ముందు మీ అందరూ హైదరాబాద్లో వచ్చిన 2001 విజన్ 2020 అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఆ రోజున రాళ్ళు రప్పలతో ఉండేది మాదాపూర్. ఒక నగర రూపాన్ని రూపకల్పన చేస్తే ఈరోజు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నాకు అర్థం కాదు, ఇది నేను పెరిగిన హైదరాబాద్ అని అనిపిస్తాయి, సైబరాబాద్ అని అనిపిస్తాయి. అక్కడ మేము కూర్చోబెట్టి మేము సరదాగా స్నేహితులతో మేము అక్కడ కూర్చోబెట్టి మేము ఈ వాకింగ్కి వెళ్ళే ఏరియాలు అవన్నీ అలాంటి ఏరియాలు అత్యంత అద్భుతమైన కట్టడాలు, విపరీతమైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, వెల్త్ క్రియేషన్ చూస్తూ ఉంటే నేను ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవుతుంది ఎట్లా అనుకుంటుంటే సో నేను కోరుకుంది మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి. సో దాంట్లో భాగంగానే మనం ప్రధానమంత్రి గారి మద్దతుతోటి తెలుగుదేశం నాయకులతోటి మనం జనసేన దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా బలమైన మనం నిర్ణయం తీసుకున్న దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా 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 హర్షించారు దానికి.
ఇది మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం, మన సమకాలీకుల్ని, మన సమకాలీకుల్ని కానీ మన ప్రత్యర్థుల్ని కానీ దయచేసి మీరు తక్కువ అంచనా వేయకండి. నేను చాలా చాలా లోతుగా అధ్యయనం చేసి మరీ చెప్తున్నాను. నెవర్ అండర్మైన్ సమ్వన్ వెన్ దే ఆర్ ద వీకెస్ట్. జైల్లో కూర్చున్నారు కదా అని చెప్పి వాళ్ళని దయచేసి ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. 2016 ఆ సమయంలో కూడా జగన్ జైల్లోనే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వచ్చి ఏకుమేకే రాష్ట్రాన్ని పీడించేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అనుభవం ఎలా మారుస్తో వ్యక్తిని తెలియదు. అందుకని దయచేసి ఎక్కడా కూడా, నేను ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, తెలుగుదేశం నాయకుల్ని ఎవరిని కూడా మనం ఎవరూ కించపరచద్దు. మనం నిలబడ్డాం కదా అని చెప్పి మన హై హ్యాండెడ్నెస్ చూపించద్దు మనం దయచేసి, ఎందుకంటే అది రైట్ స్పిరిట్ కాదు. అది ఒకళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం నిలబడినంత మాత్రాన మనకేం కొమ్ములు రాలేదు. మనం చాలా బాధ్యతగా ఉండాలి. అందుకని దయచేసి మన సోషల్ మీడియాలో కానీ మన మద్దతుదారులు కానీ ఎక్కడ కూడా కించపరిచేలాగా, తగ్గించేలాగా మాట్లాడకండి. అలయన్స్ని ఎట్టి పరిస్థితుల్లో తూట్లు పడేలాగా, కించపరిచేలాగా, వ్యక్తిగత దోషం చేయకండి. దయచేసి మీరు తగ్గారని ఇలాంటి అలా లేదు. అది తెలుగుదేశం పార్టీకి దానిదైన స్ట్రెంగ్త్ ఉంది. ఈరోజున వాళ్ళు జైల్లో ఉండొచ్చేమో, అలాగే జనసేనకి దానిదైన పోరాట పటిమతో ఉన్న చాలా బలమైన నాయకత్వం యువత ఉన్నారు, దీనికి మహిళలు ఉన్నారు. ఇవన్నీ సమిష్టిగా కలిస్తేనే ఒక వ్యక్తిని ఎదుర్కోగలం, ఒక నియంత్రణ ఎదుర్కోగలం. అందుకని దయచేసి దీన్ని, అందుకే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రాహుల్ గాంధీని ఎవ్రీవన్ సైడ్ హీస్ అ పప్పు పప్పు రాహుల్, దట్స్ హౌ దే రిడిక్యూల్ హిమ్. బట్ టుడే దట్ మ్యాన్ వాక్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. సో నెవర్ అండర్మైన్ యువర్ అపోనెంట్. దయచేసి ఎప్పుడు కూడా మన ప్రత్యర్థుల కేపబిలిటీని దయచేసి తక్కువ అంచనా చేయదు. మీరు తక్కువ చేసే కొద్దీ మనం వాళ్ళకి బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్ప వాళ్ళ పౌరుషం పెంచిన వాళ్ళం అవుతాం. అందుకని మీరు దయచేసి పాలసీల మీదే మాట్లాడండి. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మై లాయల్టీ, మై సపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్డీఏ. కానీ నేను ఈ ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఈ కొత్త యూపీఏ కూటమిని కూడా నేనేం తక్కువ అంచనా వేయను. అందుకని మనం కూడా అదే దృష్టిలో పెట్టుకుందాం. ఈ రోజున మనం కలిసిపోయాం కదా, మనం కలిసి పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి దయచేసి వైసీపీని తక్కువ అంచనా వేయకండి. ఇంకోసారి రాకుండా ఉండాలంటే మనం ఎంత సమిష్టిగా ఉంటే అలయన్స్, భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఎంత బలంగా ముందుకెళ్తే వైసీపీని భవిష్యత్తులో ఇంకెప్పుడు వైసీపీ అనేది లేకుండా చేయొచ్చు. అంటే మీరు చూడండి, వైసీపీ అనేది ఒక పీడది, ఒక చీడది. పీడ చీడ ఏదో డిసైడ్ చేసుకుందాం, రెండు చేసుకుందాం. అని ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం కలిసికట్టుగా ఉండకపోతే మనందరి బాధ్యత, ఇక్కడున్న చాలామంది ఎమ్మెల్యేలు అయిపోదాం, ఒక బ్లూ బుక్ ఉండాలి, లైట్ ఉండాలి, ఆ కార్లు వెళ్ళాలని ఉట్టి కోరికలు కంటే సరిపోదు. ద పర్పస్ ఆఫ్ యువర్ పవర్ ఇస్ టు సర్వ్ పీపుల్, నాట్ టు సర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీకు చప్పట్లు కొట్టుకోవడానికి, మనకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, టు సర్వ్ పీపుల్. మీరు కూర్చొని 2020 విజన్ ఈ రోజున చూస్తే అంత అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఈ రోజున ఈ హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. 2047 మోడీ గారు అంటున్న కళ $7 trillion ఎకానమీ. దాంట్లో మనం ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత? షేర్ రావాలి అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి కదా. ప్రతిదానికి వస్తే నా షేర్ ఎంత, ఈ కంపెనీ పెడితే నాకు ఎంత వాటేస్తా, 40% అభినామీ కంపెనీ మారిషస్కి పంపించు, లేదంటే స్కాట్లాండ్కి పంపించు, ఇలాంటి అడిగితే ఎవడొస్తాడు, ఎవడు రాడు ఆంధ్రప్రదేశ్కి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, నేను డబ్బులు అధికారం నాకు అంతిమ లక్ష్యం కాదు. నాకు నేను సినిమాలో సంపాదించుకోగలను, బోల్డ్ అంత పేరుంది నాకు, రాజకీయాలకు రాకుండా నాకు నిరాజనాలు పట్టి జనం ఉన్నారు, పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులు ఉన్నారు నాకు.
పొడిపించుకుని అడుగుతాను. కాకపోతే నాకు నా కృతజ్ఞత, నా లాయల్టీ ఈజ్ ఫర్ మై స్టేట్ అండ్ ఫర్ మై కంట్రీ, ఫర్ మై నేషన్. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకనే నాకు ఇంత మాట పడాల్సిన అవసరం లేదు నాకు. సో నేను ఏ నిర్ణయం తీసుకుని ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ తీసుకుంటాను నేను. సో అలాగే ఈ మనం దీన్ని తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఒక్కసారి మనం వైసీపీ ఆలోచన విధానాన్ని చూద్దాం. ఇతని సైకోపాతో క్రిమినలో మనం అనుకుంటున్నాను, నేను ఇవన్నీ కాదని చెప్పట్లేదు. అసలు ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు ఎవడన్నా కొట్టిస్తాడా, పరదాలు ఎవడన్నా కడతాడా? మామూలు సగటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హయ్యెస్ట్ థ్రెట్ జెడ్ కేటగిరీ, అతను మామూలుగా తిరుగుతూ ఉన్నారు. చాలామంది ఖైదీలు ఉన్న చోట ఆయన అలాంటి జైల్లో పెట్టారు.